హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుజీ సోమ్ ఈరోజు మంచి రెసిపీ పాలక్ పన్నీర్ రెస్టారెంట్ స్టైల్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్లీ ఒక ప్యాన్ తీసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుందాం ఇందులో వన్ ఫోర్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుందాం సో పాలకూరను అయితే బాగా క్లీన్ చేసుకొని ఇలాగ నేను కట్ చేసుకున్నానండి లేదంటే క్లీన్ చేసుకొని అలా బ్లంచెస్ లాగా కూడా వేసేసుకోవచ్చు లీఫీ వెజిటబులే కదా తొందరగా కుక్ అయిపోతుంది సో ఈ కాంబినేషన్ అయితే ఆసం అండి అసలు పాలక్లో ఉన్న ఫైబర్ పన్నీర్లో ఉన్న ప్రోటీన్ చాలామందికి అయితే చాలా ఇష్టం కదండి పాలక్ పన్నీర్ అయితే మా మేనులకి అయితే చాలా చాలా ఇష్టం అండి తన పేరు స్వనిక్ వాడికి సిక్స్ ఇయర్స్ యుఎస్లో ఉంటాడు సో వాడైతే నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అత్త పాలక్ పన్నీర్ చెయ్యి అని చెప్పేసి అడుగుతూనే ఉన్నాడు మెయిన్లీ వాడి కోసమే ఈ రెసిపీ సో ఒక టూ త్రీ మినిట్స్ అండి ఎక్కువ బాయిల్ చేయకూడదు టూ త్రీ మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత వాటర్ నుంచి సపరేట్ చేసేసుకుందాం ఆ వాటర్ పడేయకుండా మళ్ళీ మన డిష్లో యూజ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇలా సపరేట్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో వాటరు ఐస్ క్యూబ్స్ వేసుకుని ఇలా పాలక్ వేసుకోవాలి ఇలా వేసుకున్న వల్ల ఏంటంటే కలర్ని రీటైన్ చేస్తుందనమాట సో కొంచెం కూల్ అయిపోయిన తర్వాత ఒక బ్లెండింగ్ జార్ తీసుకొని అందులో ఈ పాలకూరని వేసుకుందాం నెక్స్ట్ వన్ ఇంచ్ వరకు జింజర్ అల్లం రెండు పచ్చిమిరపకాయలు మూడు వెల్లుల్లి రబ్బలు నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకుందాం అండి ప్యాన్ తీసుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకుందాం చిన్న బటర్ పీస్ బటర్ వేయడం వల్ల మనకి టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది బటర్ని మెల్ట్ చేసుకొని స్పైసెస్ని యాడ్ చేసుకుందాం స్పైసెస్ అంటే ఇక్కడ ఒక పులావా కండి చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక యాలక్క పండు అండ్ మూడు నాలుగు లవంగాలు అవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యి వరకు ఫ్రై చేసుకుందాం ఈ రెసిపీ చాలా హెల్దీ అండి మనకు పాలకూరలో ఫోలిక్ యాసిడ్ విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి అవే కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలానే ఉంటాయి సో ఇక్కడ ఒక రెండు ఎండిమిరపకాయలని యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం మన ఐ సైట్ని కూడా ఇంప్రూవ్ చేస్తుందటండి పాలకూర తీసుకోవడం వల్ల బోన్స్ని కూడా స్ట్రెంగ్న్ చేస్తుంది నెక్స్ట్ ఒక మీడియం సైజ్ టొమాటోని కొంచెం మెత్తగా ఉన్న టొమాటోని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం టొమాటో మొత్తం బాగా కొంచెం సాఫ్ట్గా అయి అయినంత వరకు కుక్ చేసుకుందాం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి ఎందుకంటే లీఫీ వెజిటేబుల్స్ అన్నిటిలో కూడా సాల్ట్ ఉంటుంది అంతేకాకుండా మనం పాలకూరని బాయిల్ చేసినప్పుడు కూడా సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కదా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇక్కడ పన్నీర్ అండి పన్నీర్ తీసుకొని ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కొంతమంది పన్నీర్ని ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై చేస్తారంటే నేనైతే అలా చేయను డైరెక్ట్గానే వేస్తాను సాఫ్ట్గా ఉంటుంది అలా చేస్తే అందుకే నేను పన్నీర్ ఎప్పుడు ఏ రెసిపీస్లో యూజ్ చేసినా కూడా బా ఇలా ఆయిల్లో ఫ్రై చేయకుండానే యూజ్ చేస్తాను నెక్స్ట్ మనం ఇందాకలో మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పాలకూరని అది యాడ్ చేసుకుందాం చూసారా గ్రీనిష్గా చాలా బాగుంది కదా కలర్ అయితే మనకి ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి పాలకూర అయితే నెక్స్ట్ మన మజిల్స్ కూడా ఇస్తుందంట చాలా సో ఇందకలా బాయిల్ చేసిన తర్వాత వాటర్ అయితే మిగిలింది కదా అది కూడా ఇంకా యాడ్ చేశాను నేను సో అంతా బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకుందాం వన్ వన్ స్పూన్ వరకు కొరియాండర్ పౌడర్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇది మరీ స్పైసీగా ఉంటే బాగోదండి మనకి మైల్డ్గా అలా ఉంటే బాగుంటుంది ఇది రోటీ నాన్ బటర్ నాన్ పుల్కా చపాతీతో చాలా బాగుంటుందండి కర్రీ అయితే మీ అందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు నెక్స్ట్ పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకుందాం ఎక్కువసేపు కుక్ చేసుకోవక్కర్లేదండి ఆల్మోస్ట్ అయిపోయినట్టే మనకి కర్రీ అయితే ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకుందాం అండి ఒక టూ టూ త్రీ స్పూన్స్ వరకు చాలా బాగుంటుంది ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఆ క్రీమీ టెక్స్చర్ రిచ్ లుక్ అనేది చాలా బాగా వస్తుంది రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్ చాలా బాగుంటుంది ఇలా చేస్తే సో బాగా మిక్స్ చేసుకుందాం కలర్ చూసారా ఎంత బాగుందో సో బాగా మిక్స్ చేసుకొని ఎక్కువసేపు కుక్ చేసుకోకూడదు ఎక్కువసేపు కుక్ చేసుకున్నా మనకి పన్నీర్ యాడ్ చేసాం కదా పన్నీర్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో వన్ ఆర్ టూ మినిట్స్ అలా కుక్ చేసుకొని చూసారా ఆయిల్ అనేది బయటికి పైకి మనకి తేలుతుంది కదా సో ఆల్మోస్ట్ మన కర్రీ అయిపోయినట్టే ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం ఇది కొంచెం మైల్డ్గా ఉంటుంది కదండి అంత స్పైసీగా ఉండదు కాబట్టి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది సో రోటీతో నాన్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో డిష్ అవుట్ చేసుకుందాం క్రీమీ క్రీమీగా ఉంది కదా అంతేనండి రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్ కర్రీ మన ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా వితిన్ నో టైం రెడీ చేసేసుకోవచ్చు నెక్స్ట్ పైన కొంచెం క్రీమ్తో గార్నిష్ చేసుకుంటున్నాను మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ని ఓకే చేయండి ఇలా చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మన రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్ రెసిపీ అయితే మన కిచెన్లోనే విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ మ్యాక్సిమం రెడీ అయిపోయింది సో రెడీగా ఉన్నాం టేస్ట్ చేయడానికి మీరు కూడా తొందరగా మీ కిచెన్లో రెడీ చేసుకొని ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్